హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో వర్చువల్ వర్క్ టాపిక్ ఓకే ఇంజనీరింగ్ మెకానిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ కూడా సో యాక్చువల్గా డిఫికల్ట్ ఏం కాదు కాకపోతే కాన్సెప్ట్ అర్థమైతే వర్చువల్ వర్క్ అనేది చాలా సింపుల్ టాపిక్ ఓకే సో వర్చువల్ వర్క్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు అసలు మనకి ఫస్ట్ వర్క్ గురించి ఏం తెలుసు అనేది డిస్కస్ చేయాలి ఎందుకంటే వర్క్ గురించి తెలిస్తేనే మనకి వర్చువల్ వర్క్ అనేది అర్థమవుతుంది ఓకే సో ఫస్ట్ వర్క్ అంటే ఏంటి వాట్ ఈస్ వర్క్ ఆర్ వర్క్ ఆఫ్ ఎ ఫోర్స్ ఓకే ఆర్ వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఓకే సో మనం ఎలా అయినా అనొచ్చు ఓకే వాట్ ఈస్ దిస్ వర్క్ డన్ బై ఏ ఫోర్స్ మనకు జనరల్గా తెలుసు ఒక బాడీ ఈ డైరెక్షన్లో సమ్ ఎఫ్ అనే ఫోర్స్ మూవ్ చేస్తుంటే సపోజ్ ఈ బాడీ అనేది ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి షిఫ్ట్ అయింది అనుకుందాం ఇది మూవ్ అయిన డిస్ప్లేస్మెంట్ ఎస్ ఓకే సో ఇప్పుడు మనం వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ ఆన్ దిస్ బాడీ ఏమని చెప్తాం ఎలా రాస్తాం వర్క్ డన్ మనకు ఫామ్లో ఏం రాస్తాం చెప్పండి మీకు తెలుసు ఆల్రెడీ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్

సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీలో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీలో ఏ ఫోర్స్ అయితే ఉంటుందో ఆ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఓకే సో దాన్ని మనం వర్క్ డన్గా ట్రీట్ చేస్తాం సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ని మనం వర్క్ వర్క్డన్గా చెప్తాం సో ఎఫ్ ఇన్ టు ఎస్ ఓకే అదే ఒక బాడీ మీద ఫోర్స్ అనేది ఇంక్లైండ్గా యాక్ట్ అవుతుంది అనుకోండి సమ్ డిస్టెన్స్ తీటాలో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనుకోండి ఓకే ఈ బాడీ ఫస్ట్ లొకేషన్ నుంచి సెకండ్ లొకేషన్కి ఇక్కడికి షిఫ్ట్ అయింది ఓకే సమ్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇక్కడ కూడా ఇది ట్రావెల్ చేసింది ఇప్పుడు వర్క్ డన్ ఫామ్లో ఏం రాస్తారు ఏమని రాస్తారు అగెన్ ఇప్పుడు కూడా వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే ఓకే ఈ కేసులో కూడా

సో ఇది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ సింపుల్గా అని రాస్తున్నాను నేను ఓకే సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ ఇది ఓకే సో ఈ డైరెక్షన్లో ఈ ఫోర్స్కి కాంపొనెంట్ ఉంటుంది ఏ కాంపొనెంట్ ఉంటుంది హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఉంటుంది ఏమవుతుంది హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా విత్ హారిజాంటల్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ విల్ బి ఎఫ్ కాస్ థీటా ఓకే ఇంకొక కాంపోనెంట్ కూడా ఉంటుంది ఎఫ్ సైన్ థీటా కూడా ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఇది అక్కర్లేదు ఎఫ్ సైన్ తీటా అనేది అక్కర్లేదు ఎందుకని డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బ్లాక్ మనకి టువర్డ్స్ హారిజాంటల్ ఉంది కాబట్టి అండ్ టువర్డ్స్ రైట్ అది హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ మనకి ఫోర్స్ హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ప్లేస్లో ఎఫ్ కాస్ తీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఓకే ఈ కేసులో ఇది వర్క్ డన్ అవుతుంది ఓకే సో వర్క్ డన్ స్కేలార్ క్వాంటిటీయా వెక్టర్ క్వాంటిటీయా మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఫోర్స్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ సారీ ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ ఓకే ఫోర్స్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్ ఉంటుంది ఓకే కానీ వర్క్ డన్ బై ద ఫోర్స్ స్కేలర్ క్వాంటిటీ ఓకే దీనికి ఓన్లీ మ్యాగ్నెట్ మాత్రమే ఉంటుంది మ్యాగ్నెట్ మాత్రమే ఉంటుంది ఓకే ఆ మ్యాగ్నెట్ ఏంటి ఎఫ్ ఇన్ టు ఎస్ ఓకే బట్ నో డైరెక్షన్ ఓకే డైరెక్షన్ అనేది ఉండదు ఓన్లీ మ్యాగ్నెట్ మాత్రమే ఉంటుంది డైరెక్షన్ అనేది ఉండదు బికాస్ వర్డన్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ వర్క్ డన్ యూనిట్స్ ఏమవుతాయి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫోర్స్ యూనిట్స్ జనరల్గా న్యూటన్స్ కిలో న్యూటన్స్ తీసుకుంటాం న్యూటన్స్ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ మీటర్స్ సో న్యూటన్ మీటర్స్ ఆర్ జౌల్ ఓకే సింపుల్గా జే న్యూటన్ మీటర్ ఆర్ జౌల్ ఓకే సో ఇది మనకి వర్క్ గురించి తెలిసింది ఇంకా మనకి వర్క్ గురించి ఏం తెలుసు వర్క్ డన్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఓకే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనమాట ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ టువర్డ్స్ రైటే ఉంది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ టువర్డ్స్ రైటే ఉంది సో బోత్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఉంటే దెన్ డన్ ఈస్ పాజిటివ్ డన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది బోత్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఓకే సో వర్డన్ నెగిటివ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది సపోజ్ ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉండి ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఓకే అప్పుడు వర్డన్ అనేది నెగిటివ్ అవుతుంది ఓకే వర్డన్ పాజిటివ్ నెగిటివ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది వర్చువల్ వర్క్లో ఈ పాజిటివ్ నెగిటివ్ సైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సమ్ ఫోర్సెస్ మనకి పాజిటివ్ వర్డన్ చేయొచ్చు సమ్ ఫోర్సెస్ నెగిటివ్ వర్క్ చేయొచ్చు సో అందుకని ఈ సైన్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి వర్చువల్ వర్క్లో ఓకే దీనికి ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాను నేను ఇది పాజిటివ్ నెగిటివ్ ఎలా అవుతుంది అని చెప్పి ఓకే సపోజ్ ఒక బాడీ ఉంది ఓకే ఈ బాడీ మీద వెయిట్ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది కదా జనరల్గా వెయిట్ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది కానీ ఈ బాడీ అనేది టువర్డ్స్ రైట్ మూవ్ అయింది అనుకోండి అంటే డిస్ప్లేస్మెంట్ ఈ బాడీ డిస్ప్లేస్మెంట్ సపోజ్ టువర్డ్స్ రైట్ మూవ్ అయితే ఓకే టువర్డ్స్ రైట్ ఇది డిస్ప్లేస్ అయితే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ ఫోర్స్కి నైంటీ డిగ్రీస్లో ఉంది అంటే నార్మల్గా ఉంది ఫోర్స్ ఈస్ నార్మల్ టు డిస్ప్లేస్మెంట్ ఓకే ఈ కేసులో వర్క్ డౌన్ అనేది వర్క్ డౌన్ అనేది జీరో అవుతుంది ఓకే అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి హారిజాంటల్గా షిఫ్ట్ అయింది బట్ గ్రావిటీ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది ఓకే సో ఈ కేసులో వర్డన్ అనేది మనకి జీరో అయిపోతుంది ఓకే ఈ కేసులో వర్డన్ అనేది మనకి జీరో అయిపోతుంది ఓకే ఫోర్స్కి కనుక డిస్ప్లేస్మెంట్ నార్మల్గా ఉంటే ఓకే మీరు ప్రీవియస్గానే ఇంక్లాండ్ కేసులో చూడండి వర్డన్ ఏమవుతుంది ఎఫ్ కాస్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా అంతే కదా సపోజ్ థీటా జీరో అయితే వర్డన్ ఏమవుతుంది వర్డన్ ఏమవుతుంది కాస్ కాస్ జీరో ఏమైపోతుంది ఎఫ్ అంటే కాస్ జీరో వన్ కాబట్టి ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సో వర్డన్ అనేది ఎఫ్ ఇంటూ ఎస్ అవుతుంది అదే తీటా నైంటీ డిగ్రీస్ అయితే సపోజ్ అంటే ఫోర్స్ అనేది నైంటీ డిగ్రీస్లో ఉంటే డిస్ప్లేస్మెంట్కి వర్డన్ ఏమైపోతుంది ఎఫ్ కాస్ నైంటీ ఎంత జీరో సో అంటే జీరో ఇంటూ ఎస్ కాబట్టి వర్క్ డన్ జీరో ఓకే అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్కి నార్మల్గా ఉంటే వర్క్డన్ ఏమైపోతుంది జీరో అయిపోతుంది ఓకే ఇప్పుడు డన్ పాజిటివ్ ఏకేస్లో అవుతుంది డన్ నెగిటివ్ ఏకేస్లో అవుతుందో చూద్దాం ఓకే బ్లాక్ సపోజ్ ఇక్కడ ఉంది దీని వెయిట్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది కదా ఓకే బ్లాక్ డౌన్వర్డ్స్లో మూవ్ అయితే అంటే ఈ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయితే సపోజ్ డిస్ప్లేస్మెంట్ కనుక ఈ డైరెక్షన్లో ఉంటే వర్టికల్ డైరెక్షన్లో ఉంటే ఓకే అంటే పొజిషన్ వన్ నుంచి పొజిషన్ టూకి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది వన్ నుంచి టూకి డిస్ప్లేస్ అయింది డిస్ప్లేస్ అయితే వెయిట్ డౌన్వర్డ్స్లోనే ఉంది డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్లోనే ఉంది వెయిట్ డౌన్వర్డ్స్లోనే ఉంది డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్లోనే ఉంది ఓకే సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసులో వర్క్ డన్ పాజిటివ్ ఓకే నెక్స్ట్ సపోజ్ ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఇనిషియల్గా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకోండి ఇనిషియల్గా ఇది వెయిట్ డబల్యూ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది ఓకే ఇది పొజిషన్ వన్ ఇక్కడ నుంచి పైకి షిఫ్ట్ అయింది అనుకోండి అంటే డిస్ప్లేస్మెంట్ ఇది ఓకే వన్ నుంచి టూ ఇటువైపు మూవ్ అవుతుంది బ్లాక్ ఓకే వన్ వన్ నుంచి ఇటువైపు మూవ్ అవుతుంది బ్లాక్ ఓకేయా సో డౌన్ కింద నుంచి పైకి మూవ్ అవుతుంది కాబట్టి వెయిట్ ఏమో డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ ఏమో రివర్స్ డైరెక్షన్లో ఉంది అప్పుడేమవుతుంది డబల్యూ మైనస్ అవుతుంది ఓకే ఇక్కడేమో డబల్యూ ఇంటూ ఎస్ అవుతుంది వర్క్ డన్ ఇక్కడేమో మైనస్ డబల్యూ ఇంటూ ఎస్ అవుతుంది సో ఇక్కడ వర్క్ డన్ నెగిటివ్ అయిపోతుంది అర్థమవుతుందా సో వర్క్ డన్ అనేది కొన్ని కేసెస్లో పాజిటివ్ అవ్వచ్చు కొన్ని కేసెస్లో నెగిటివ్ అవ్వచ్చు ఓకే సో ఈ వర్క్ ముందు వర్క్ గురించి అర్థమైతే వర్చువల్ వర్క్ గురించి అర్థమవుతుంది సో వర్క్ గురించి మనకి తెలిసినవి ఇవి ఓకే నెక్స్ట్ వర్చువల్ వర్క్ కాన్సెప్ట్ చూద్దాం ఓకే వర్చువల్ వర్క్ గురించి ఫస్ట్ డిస్టర్బ్ ఫస్ట్ డిస్కస్ చేసే ముందు వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది తెలియాలి ఓకే వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఓకే ముందు వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది తెలిస్తే వర్చువల్ వర్క్ అనేది ఏంటో తెలుస్తుంది ఓకే సో ఈ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సపోజ్ మనకి ఒక బాడీ ఉంది ఓకే ఈ బాడీ మీద మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి ఓకే సో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఓకే సపోజ్ ఈ బాడీ స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంది ఓకే సమ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి దెన్ ద బాడీ ఈజ్ ఇన్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఓకే ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది ఈక్విలిబ్రియంలో ఉంటే అది డిస్ప్లేస్ అవుతుందా ఈజ్ దేర్ ఎనీ డిస్ప్లేస్మెంట్ ఫర్ ద బాడీ విచ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుందా ఎస్ అనేది ఉంటుందా ఉండదు ఓకే ఎస్ విల్ బీ ఈక్వల్ టు జీరో ఫర్ ఎ బాడీ విచ్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం ఓకే సో ఈక్విలిబ్రమ్లో ఉన్న బాడీకి డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఇంటూ జీరో ఫోర్సెస్ అనేవి జీరో అవ్వు ఓకే ఎందుకని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి ఫోర్సెస్ జీరో అవ్వు కానీ ఇది ఈక్విలిబ్రమ్లో ఉంటే డిస్ప్లేస్మెంట్ జీరో ఉంటుంది సో దేర్ ఫోర్ డన్ కూడా జీరో అయిపోతుంది ఓకే సో వర్చువల్ వర్క్ కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉన్న ఒక బాడీకి చాలా స్మాల్ డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఇస్తాం స్మాల్ డిస్ప్లేస్మెంట్ అంటారు ఓకే లేదా ఇన్ఫైనట్సిమల్ డిస్ప్లేస్మెంట్ అంటారు ఇన్ఫినెట్సిమల్ డిస్ప్లేస్మెంట్ అంటారు ఓకే వెరీ స్మాల్ మైన్యూట్ డిస్ప్లేస్మెంట్ ఓకే వెరీ స్మాల్ మైన్యూట్ మైన్యూట్ డిస్ప్లేస్మెంట్ ఓకే మనం ఈ బాడీకి ఇస్తాం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంట ఆ మైన్యూట్ డిస్ప్లేస్మెంట్ని లీనియర్ కాంపొనెంట్స్లో లీనియర్గా అయితే ఎక్స్ డైరెక్షన్లో అయితే డెల్టా ఎక్స్ అని వై డైరెక్షన్లో అయితే డెల్టా వై అని యాంగ్యులర్గా అయితే డెల్టా థీటా అనే నొటేషన్తో మనం రిప్రజెంట్ చేస్తాం ఆ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ని ఈ ఈ స్మాల్ డిస్ప్లేస్మెంట్నే ఈ ఇన్ఫైనట్స్మల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ఫైనట్స్మల్ అంటే వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ దాన్ని స్టాటిక్ ఈక్విలిబ్రమ్లో ఉన్న బాడీకి మనం ఇస్తాం ఓకే సో ఆ డిస్ప్లేస్మెంట్నే వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటారు అంటే మనం ఈ వర్చువల్ వర్క్ కాన్సెప్ట్లో అన్నోన్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఓకే ఈ ఈక్విలిబ్రమ్లో ఉన్న బాడీ సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది మూవ్ అయింది అని ఎజ్యూమ్ చేసుకుంటాం ఓకే దట్ ఈస్ అన్ ఎజంప్షన్ ఆ ఎజంప్షన్తో మనం వెళ్తాం ఓకే అలా ఎజ్యూమ్ చేసుకుంటున్నప్పుడు అలా లీనియర్ డిస్ప్లేస్మెంట్ అనేది అంటే ఒక ఇన్ఫెనిట్ స్మెల్ డిస్ప్లేస్మెంట్ దానికి ఉంది అంటే మీనింగ్ ఏంటి మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అంటే ఈ బాడీ మీద యాక్ట్ అయ్యే ఈ ఫోర్సెస్ సమ్ వర్క్ అనే కదా ఓకే అంటే ఈ స్మాల్ డిస్ప్లేస్మెంట్ వల్ల ఈ ఫోర్సెస్ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది ఈ బాడీ మీద చేస్తున్నాయి ఓకే సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ విల్ బి డన్ బై దీస్ ఫోర్సెస్

सो आ वर्क ने वर्चुअल वर्क अंटर ओके वर्चुअल वर्क डिफाइंड ऐस इट ईज ऐस दर्मन जनरल रिजल्ट द रिजल्टिंग वर्क डन द फोर्सेस అంటే సింగల్ ఫోర్స్ ఏ ఉండిది కదా జనరల్ గా మల్టిపుల్ ఫోర్సెస్ అనే యాక్ట్ అవుతాయి కదా అన్ని కేసెస్ లో మనకి సింగల్ ఫోర్స్ అనేది ఉండిది కదా ఓకే సో మల్టిపుల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి కాబట్టి ఇట్ ఇస్ డిఫైన్డ్ యాస్ ది రిజల్టింగ్ వర్క్ డన్ బై ది ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది బాడీ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది బాడీ బికాజ్ ఆఫ్ ది వాట్ షుల్ డిస్‌ప్లేస్‌మెంట్ గివెన్

ఇమాజినరీ డిస్ప్లేస్మెంట్ ఇమాజినరీ డిస్ప్లేస్మెంట్ అని కూడా అనొచ్చు దీన్ని మనం ఇమాజిన్ చేస్తున్నాం ఈ కాన్సెప్ట్లో మనం ఇమాజిన్ చేసుకుంటాం సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది బాడీకి ఇస్తున్నాం అని చెప్పి స్టార్టిక్ ఈక్లిబ్రమ్లో ఉన్న బాడీకి సమ్ డిస్ప్లేస్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి ఆ డిస్ప్లేస్మెంట్ని వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటారు ఆ డిస్ప్లేస్మెంట్ వల్ల ఆ ఫోర్సెస్ చేస్తున్న వర్క్ని వర్చువల్ వర్క్ అంటారు ఓకే సో ఇప్పుడు వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ ఓకే ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ ఇది వర్చువల్ వర్క్ డెఫినేషన్ ఇంపార్టెంటే వర్చువల్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఇంపార్టెంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ కూడా ఇంపార్టెంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ జనరల్గా మీకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నట్టే ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ కూడా ఓకే ఈక్విలిబ్రి ఈక్వేషన్స్లో ఏం రాస్తాం సమ్మెషన్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ జీరో చేస్తాం సమ్మెషన్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ జీరో చేస్తాం అది ఫోర్సెస్లో అయితే ఇన్ కేస్ మొమెంట్స్లో అయితే సమ్షన్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఫోర్సెస్ జీరో చేస్తాం ఓకే అలాగే ఇక్కడ కూడా మల్టిపల్ ఫోర్సెస్ బాడీ మీద యాక్ట్ అవుతాయి కాబట్టి ఒక ఫోర్స్ ఒక వర్క్ ప్రొ ఒక వర్క్ డన్ ప్రొడ్యూస్ చేస్తుంది అమౌంట్ ఆఫ్ వర్క్ డెన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనదర్ ఫోర్స్ అనదర్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ప్రొడ్యూస్ చేస్తుంది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఓకే సో ఆ వర్చువల్ వర్క్స్ ఈ మనకు ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే అది మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద టోటల్ వర్క్ డన్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ ఇది ఓకే ద టోటల్ వర్క్ డన్ టోటల్ వర్క్ డన్ అని ఎందుకు అంటున్నాం సిగ్మా ఓకే ఎందుకంటే మల్టిపుల్ ఫోర్సెస్ బాడీ మీద యాక్ట్ అవుతాయి కాబట్టి ఈక్విలిబ్రిలో ఉన్న బాడీ మీద మల్టిపుల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి టోటల్ వర్క్ డన్ అంటాం ఓకే టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ సింగిల్ ఫోర్స్ కాదు కదా జనరల్గా మల్టిపుల్ ఫోర్సెస్ ఉంటాయి కదా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ద టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఇన్ ఈక్విలిబ్రియం యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఇన్ ఈక్విలిబ్రియం ఇంకా మోర్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే స్టాటిక్ ఈక్విలిబ్రియం అని రావచ్చు ఓకే స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈ జీరో ఓకే అంటే సపోజ్ మనకి సం ఫోర్ ఫోర్సెస్ త్రీ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి ఎఫ్ వన్ అనేది సంవర్గడం చేసింది ప్లస్ ఎఫ్ టూ అనేది సంవర్గడం చేసింది ఎఫ్ త్రీ అనేది సంవర్గడం చేసింది అనుకోండి ఈ త్రీ ఫోర్సెస్ చేసిన వర్క్డన్స్ సమ్మేషన్ చేస్తే అది జీరో అయిపోతుంది ఓకే సో ద టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ ఇన్ స్టార్టిక్ ఈక్విలిబ్రియం ఈజ్ జీరో ఓకే ఎప్పుడు ఈ వర్క్ డౌన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ వీ హివెన్ సమ్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఓకే ఫర్ ఎనీ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఓకే ఫర్ ఎనీ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ జనరల్గా ఈ స్టేట్మెంట్ లో ఈ లైన్ కూడా యాడ్ చేస్తారు కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ విత్ ద

బట్ ఆ డిస్ప్లేస్మెంట్ ఏ డిస్ప్లేస్మెంట్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఓకే ఎందుకంటే ఈక్విలిబ్రియంలో ఉంటే డిస్ప్లేస్మెంట్ ఉండదు కాబట్టి మనం ఒక వర్చువల్ డిస్ప్లేస్మెంట్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం సో ఈ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ వల్ల ఈ ఫోర్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్న డన్ జీరో అయిపోతుంది ఓకే సో కన్సిస్టెంట్ విత్ జామెట్రికల్ కండిషన్స్ ఆఫ్ ద బాడీ ఈ లైన్కి మీనింగ్ ఏంటి అంటే కన్సిస్టెంట్ విత్ ద జామెట్రికల్ కండిషన్స్ ఆఫ్ ద బాడీకి మీనింగ్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే సో సపోజ్ ఒక బీమ్ ఉంది ఇక్కడ ఓకే ఒక బీమ్ ఉంది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఓకే హింజ్ అనుకోండి ఇక్కడ ఒక రోలర్ ఉంది ఓకే ఈ బీమ్ మీద సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది సమ్ ఫోర్స్ పీ ఓకే వర్చువల్ వర్క్ కాన్సెప్ట్లో ఏం చేయాలి అంటే ఒక ఎండ్ ఇక్కడ ఏని ఫిక్స్ చేసుకుందాం ఇది ఇది హింజ్ కదా ఇది ఎండ్ ఏ ఇది ఎండ్ బీ అనుకుందాం ఈ ఎండ్ ఏని ఫిక్స్ చేసుకుందాం ఓకే సో ఇక్కడ జనరల్గా హింజ్ దగ్గర కూడా రెండు రియాక్షన్స్ వస్తాయిగా ఓకే రిజల్టెంట్ రియాక్షన్ ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం ఆర్ఏ ఇక్కడ ఆర్బి అనుకుందాం ఓకే ఫోర్స్ పి అనేది ఇలా ఉంది ఓకే ఈ ఎండ్ ఏ నేను ఫిక్స్ చేసుకుని ఎండ్ బి దగ్గర ఏం చేస్తానంటే సమ్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఆ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది నేను ఏదైతే ఇస్తున్నానో అది ఎండ్ బి దగ్గర ఇస్తున్నాను అంటే డెల్టా వై డైరెక్షన్ వర్టికల్గా డిస్ప్లేస్మెంట్ ఇస్తున్నాను కాబట్టి ఈ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో నేను డిస్ప్లేస్మెంట్ ఇస్తున్నాను ఓకే సో ఇది డెల్టా వై అనుకుందాం ఓకే సో ఏ నుంచి దీన్ని జాయిన్ చేయండి ఇది స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఓకే సో ఏ నుంచి దీన్ని జాయిన్ చేయండి పీ దగ్గర కూడా సమ్ డిస్ప్లేస్మెంట్ వస్తుందిగా ఈ డిస్ప్లేస్మెంట్ పీ దగ్గర డెల్టా వై సో ఇక్కడ ఫస్ట్ అనుకోండి ఇక్కడ సెకండ్ అనుకోండి ఓకే సో ఇప్పుడు ఏ దగ్గర ఉన్న ఈ ఆర్ఏ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది వర్క్ డన్ అనేది ప్రొడ్యూస్ చే వర్క్ అనేది ప్రొడ్యూస్ చేయదు దిస్ విల్ దిస్ ఫోర్స్ విల్ పర్ఫామ్ నో వర్క్ ఓకే ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు మొమెంట్ వేసేటప్పుడు మొమెంట్ సెంటర్కి సమ్ డిస్టెన్స్లో ఉన్న ఫోర్స్కి మాత్రమే మనం మొమెంట్ వేస్తాం మొమెంట్ సెంటర్ నుంచి వెళ్ళే ఫోర్సెస్కి మనం మొమెంట్ జీరో చేస్తాం రీజన్ ఏంటి ద ఫోర్స్ విచ్ పాసెస్ త్రూ ద మొమెంట్ సెంటర్ ఇట్ సెల్ఫ్ విల్ పోసెస్ నో మొమెంట్ వై ఎందుకు రీజన్ ఏంటి అంటే ఆ మూమెంట్ సెంటర్ నుంచి వెళ్ళే ఫోర్స్కి డిస్టెన్స్ అనేది ఉండదు సో పర్పడిక్యులర్ డిస్టెన్స్ జీరో అవుతుంది కాబట్టి ఆ ఫోర్స్కి మొమెంట్ అనేది ఉండదు ఇక్కడ కూడా సేమ్ ఎండ్ ఏ మనం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫిక్స్డ్ ఎండ్ నుంచి వెళ్ళే ఈ ఫోర్స్ ఆరి అయ్యేకి డిస్ప్లేస్మెంట్ అనేది లేదు సో డిస్ప్లేస్మెంట్ లేకపోతే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం డన్ అనేది ఎప్పుడు జీరో అవుతుంది ఈవెన్ డిస్ప్లేస్మెంట్ ఈ జీరో ఓకే డిస్ప్లేస్మెంట్ అనేది జీరో లేదా డిస్ప్లేస్మెంట్కి ఫోర్స్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు జీరో ఇక్కడ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది జీరో ఏ దగ్గర సో అందుకని ఏ దగ్గర ఉన్న ఆర్ఈ అనేది వర్క్ ప్రొడ్యూస్ చేయదు సో దీనికి వర్క్ డన్ జీరో కానీ ఈ ఫోర్స్ సమ్ డెల్టా వై వన్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది ఈ సారీ ఈ ఫోర్స్ కాదు ఈ బీమ్ అనేది సమ్ డెల్టా వై వన్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది పైకి మూవ్ అవుతుంది అంటే ఈ ఫోర్స్ ఈ బీమ్ ఇక్కడికి వస్తుందని మీనింగ్ ఓకే సో ఈ ఆర్బి అనేది వర్క్ డన్ ఈ ఆర్బి వల్ల సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది వస్తుంది ఏమవుతుంది అది ఆర్బి ఇంటూ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా ఆర్బి ఇంటూ డెల్టా వై వన్ ఇది ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వర్క్ పాజిటివ్ ఇది వర్క్ డన్ వర్చువల్ వర్క్ ఓకే డన్ బై ద ఫోర్స్ ఎట్ బి ఓకే సో ఆర్బి ఇంటూ డెల్టా వై వన్ ఇది అప్వర్డ్ ఉంది డైరెక్షన్ అప్వర్డ్ ఉంది ఇక్కడ ఇది ఈ పాయింట్ సి అనుకోండి ఓకే సి దగ్గర పీ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది పీ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ ఉంది డిస్ప్లేస్మెంట్ ఏమో అప్వర్డ్ ఉంది ఇక్కడ ఏ వర్క్ డాన్ వస్తుంది నెగిటివ్ వర్క్ డాన్ వస్తుంది ఓకే సో మైనస్ ఇంటూ డెల్టా వై టూ ఓకే సో ఈ బీమ్ మీద త్రీ ఫోర్సెస్ ఉన్నాయి మనకి సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి ఆర్ఏ ఆర్బి పి ఓకే త్రీ ఫోర్సెస్ ఉన్నాయి కానీ త్రీ ఫోర్సెస్లో టూ ఏ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ విత్ ద కండిషన్స్ ఆఫ్ ద బాడీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఓకే సీ దగ్గర కూడా సేమ్ లెవెల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇంతే హైట్లో కన్సిడర్ చేసామో మనం డిస్ప్లేస్మెంట్ లేదు ఓకే సేమ్ హైట్లో మనం డిస్ప్లేస్మెంట్ అంటే అకార్డింగ్ ఇక్కడ ఇలా మనం జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఇంత హైట్ వస్తే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెరీ అయింది ఓకే సో ద డిస్ప్లేస్మెంట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద జామెట్రికల్ కండిషన్స్ ఆఫ్ ద బాడీ ఓకే ఈ జామెట్రికల్ కన్సిస్టెంట్ ఈ జామెట్రికల్ కండిషన్స్కి ఈ బాడీ యొక్క జామెట్రికల్ కండిషన్స్ కి డిస్ప్లేస్మెంట్ అని కన్సిస్టెంట్ గా ఉంది ఇక్కడ డెల్టా వై వన్ ఇంత ఇంత డిస్టెన్స్ తీసుకున్నాను అని చెప్పి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ డిస్టెన్స్ నేను తీసుకోలేదు అర్థమవుతుందా సో దీని మీనింగ్ అది కన్సిస్టెంట్ విత్ జామెట్రికల్ కండిషన్స్ ఆఫ్ ద బాడీ ఓకే సో ఇప్పుడు వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ కదా ఇప్పుడు ఈ బీమ్ మీద త్రీ ఫోర్సెస్ ఉంటే టూ ఫోర్సెస్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఒక ఫోర్ సారీ టూ ఫోర్సెస్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఒక ఫోర్స్ మనకు వర్క్ ప్రొడ్యూస్ చేయట్లేదు ఓకే సో సిగ్మా జీరో కాబట్టి సమ్మేషన్ ఆఫ్ వర్చువల్ వర్క్ డన్ బై ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఇన్ ఈక్విలిబ్రియం ఈ జీరో కాబట్టి దిస్ వాల్యూ విల్ బి ఈక్వేటెడ్ టు జీరో ఓకే సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇది స్టేట్మెంట్ ఏ టెక్స్ట్ బుక్ లో అయినా ఉంటుంది కానీ మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇలా నేను జనరల్గా రాస్తున్నాను ఇదైతే ఏ టెక్స్ట్ బుక్లోనూ ఉండదు సిగ్మా ఆఫ్ వర్చువల్ వర్క్ డన్ బై ఫోర్సెస్ ఈక్వల్ జీరో అంటే ఫస్ట్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వర్క్ సమ్ డిస్ప్లేస్మెంట్ సపోజ్ అది వై డైరెక్షన్లో ఉంటే వై వన్ అనుకుందాం నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వర్క్ వై డైరెక్షన్లో ఉంటే డెల్టా వై టూ అనుకుందాం సపోజ్ థర్డ్ ఫోర్స్ కూడా ఉంటే థర్డ్ ఫోర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వర్క్ డెల్టా వై త్రీ త్రీ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి ఈక్వల్ టు జీరో ఓకే అంటే ఇది ఏ టెక్స్ట్ బుక్లోనూ మీకు అవైలబుల్గా ఉండదు ఓకే జనరల్గా జనరలైజ్డ్గా నేను రాశాను ఓకే అర్థమైందా సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అంటే ద టోటల్ వర్క్డ్ డన్ బై ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ నీ స్టాటిక్ ఈక్విలిబ్రియం మోర్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈజ్ జీరో ఫర్ ఎనీ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ కన్సిస్టెంట్ విత్ జామెటికల్ కండిషన్స్ ఆఫ్ ద బాడీ ఓకే సో ఈ వర్చువల్ వర్క్ కాన్సెప్ట్స్లో మనం అన్ని ఫోర్సెస్ వర్క్ ప్రొడ్యూస్ చేయవు ఓకే మనం ఇప్పుడు డిఎలంబర్స్ ప్రిన్సిపల్ వేసినా లేకపోతే ఫ్రిక్షన్ కాన్సెప్ట్లో చూసినా ఎక్కడ చూసినా మనం అన్ని ఫోర్సెస్ తీసుకుంటాం ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సప్లై చేసేటప్పుడు కానీ వర్చువల్ వర్క్ కాన్సెప్ట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఫోర్సెస్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తే కొన్ని ఫోర్సెస్ వర్క్ ప్రొడ్యూస్ చేయవు అలా వర్క్ ప్రొడ్యూస్ చేయని ఫోర్సెస్ ఏంటో చూద్దాం విచ్ ఫోర్సెస్ ఎలా రాద్దామంటే విచ్ ఫోర్సెస్ డు సారీ ఫోర్సెస్ విచ్ డు నాట్ फॉम वर्क और सिंपल ऐर् विच डू नो वर्क और विच डो वर्ष फोर्स विच डो वर्क ओके फोर्स वर्कू प्रीवियं फस्टी वे नारमल टू दिस्प्लेसमेंट वे फोर्स नार्मल टू डिस्प्लेसमेंट दट फोर्स विल परफॉर्म नो वर्क ओके డిస్ప్లేస్మెంట్కి కనుక సపోజ్ ఫోర్స్ నార్మల్గా ఉంటే అది వర్క్ ప్రొడ్యూస్ చేయదు ఓకే నెక్స్ట్ అదే దీన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి చెప్పాలంటే ఒక బ్లాక్ ఇలా ఉంటే నార్మల్ రియాక్షన్ అని మనం రాస్తాం కదా రియాక్షన్ ఆర్ నార్మల్ రియాక్షన్ ఓకే బ్లాక్ ఏమో ఇలా డిస్ప్లేస్ అవుతుంది ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి రియాక్షన్ ఏమో ఇలా నార్మల్గా ఉంటుంది డిస్ప్లేస్మెంట్కి సో ఇది నో వర్క్ ఈ నార్మల్ రియాక్షన్ అనేది వర్క్ చేయది బాడీ మీద ఓకే సో అదొకటి నెక్స్ట్ సపోజ్ మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్సిడర్ చేస్తాం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం వెన్ ద ఈజ్ స్లైడింగ్ ఓకే వెన్ ద బాడీస్ స్లైడింగ్ స్లైడ్ అవుతుంటేనే మనకి ఫ్రిక్షన్ వస్తుంది కానీ స్లైడ్ అవకుండా ఇన్ కేస్ ఆఫ్ రోలింగ్ బాడీస్లో ఓకే బాడీ అనేది uh just roll out on slip out and slide out just roll out the okay the bodies which roll without slipping okay the bodies which roll without slipping perform uh, the frictional force on the bodies the frictional force

వెల్ పర్ఫార్మ్ నో వర్క్ ఓకే అది కూడా వర్క్ చేయదు ఓకే నెక్స్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మీరు చూసినట్టే ఇప్పుడు మనం ఈ హింజ్ ఈ బీమ్ ని ఈ హింజ్ ని బేస్ చేసుకుని మనం డిస్ప్లేస్మెంట్ ఇలా ఇచ్చాం అంటే ఈ భీమ్ అనేది ఇలా రొటేట్ అయింది ఓకే సమాంగులర్ డిస్ప్లేస్మెంట్ మనం ఇలా ఇచ్చాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాం భీమ్ ఓకే అంటే ఈ హింజ్ ని బేస్ చేసుకుని ఈ భీమ్ అనేది రొటేట్ అవుతుంది సో ఏ హింజ్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ఆర్ బాడీ అనేది రొటేట్ అవుతుందో ఆ హింజ్ దగ్గర ఉన్న రియాక్షన్ సపోజ్ ఇక్కడ రియాక్షన్ ఆర్ ఏ అనుకోండి ఓకే ద రియాక్షన్ ఎట్ ద హింజ్ ద రియాక్షన్ ఎట్ ద హింజ్ బేస్డ్ ఆన్ విచ్ ద బాడీ రొటేట్ ఓకే విల్ ప్రొడ్యూస్ నో వర్క్ ఓకే అంటే దీనికి డిస్ప్లేస్మెంట్ ఉండదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ కొంచెం డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఇది ఫిక్స్ చేసుకుంటాం మనం ఓకే సో దీనికి డిస్ప్లేస్మెంట్ ఉండదు కాబట్టి వర్క్ అనేది ఉండదు ఓకే సో ఇలా కొన్ని ఫోర్సెస్ అండ్ ఇంకా సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది అనుకోండి వెయిట్ అనేది వర్క్ చేయదు డబ్ల్యూ అంటే ఏంటి ఎంజీ కదా ఎంజీకి డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్గా షిఫ్ట్ అయితే వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది సో ఈ కేసులో కూడా ఈ డబ్ల్యూ ఫోర్స్ అనేది ఈ బాడీ మీద వర్క్ చేయదు ఓకే సో ఇలా వర్చువల్ వర్క్ కాన్సెప్ట్లో కొన్ని ఫోర్సెస్ అనేవి వర్క్ చేస్తాయి కొన్ని అనేవి వర్క్ చేయవు ఓకే సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ అంటే ఏం లేదు సమ్ ఆఫ్ వర్చువల్ వర్క్ డన్ బై ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ నీక్లీ బ్రిన్స్ జీరో ఓకే సో అది జామెట్రికల్ కండిషన్స్కి కన్సిస్టెంట్గా ఉందని చెప్తాము నెక్స్ట్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు మనం ఇమాజిన్ చేస్తున్న ఒక ఇమాజినరీ డిస్ప్లేస్మెంట్ అది వర్చువల్ డిస్ప్లేస్మెంట్ దానివల్ల ప్రొడ్యూస్ అవుతున్న వర్కే వర్చువల్ వర్క్ ఓకే సో ఇనిషియల్గా మనం వర్క్ గురించి డిస్కస్ చేశాం తర్వాత వర్చువల్ డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసాం తర్వాత వర్చువల్ వర్క్ గురించి డిస్కస్ చేసాం తర్వాత వర్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ గురించి డిస్కస్ చేసాం ఓకే సో వీడియో వన్స్ ఆర్ ట్వైస్ వినండి మీకు అర్థమవుతుంది నోట్ చేసుకోండి వినేటప్పుడు ఓకే థ్యాంక్ యూ